రాఖీ ఎవెన్యూస్ ఇష్యూస్పై ఎండీ రామయ్య వేణు వివరణ ఇచ్చారు. కస్టమర్లకు ఇచ్చిన హామీల ప్రకారం పూర్తి చేసి ఇచ్చే బాధ్యత తమదేనన్నారు. ఇందులో ఎవరికి సంబంధం లేదన్నారు ఆయన. 31 ఏళ్ల నుండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్లు గుర్తు చేశారు. 10 నుంచి 15 రోజుల్లో మళ్లీ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తామన్న రామయ్య వేణు 2016 నుంచి 2017లో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సుమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. కాలంలోనే చంద్రిక అవంతిక అనే ఒక ప్రాజెక్టు గురించి బ్యాడ్గా విన్నాను యూట్యూబ్లో. ఇవన్నీ కూడా వాస్తవాలు కాదండి. అది నా సొంత ప్రాపర్టీ. రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ది 5 ఎకరాలు సొంత ప్రాపర్టీ, 50 కోట్ల ఆస్తి అండి ఇది. ఆల్రెడీ దాంట్లో కన్స్ట్రక్షన్కి 15 కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నానండి. కస్టమర్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ 30-34 మందిది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను. వాళ్ళకి ఆ దాంట్లో అన్డివైడెడ్ షేర్స్ కూడా ఉన్నాయండి. దయచేసి ఈ కన్స్ట్రక్షన్కి ఇచ్చిన హామీల ప్రకారం నేను చేసి ఇచ్చే బాధ్యత రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్దే. మన దగ్గర 54 మంది కొన్నారండి, వాళ్లకు కూడా న్యాయం చేయాల్సిండే బాధ్యత రాఖీ అవెన్యూస్కి ఉందండి. నేను చేసి పెడుతున్నా, పదే పది రోజుల్లో నేను కన్స్ట్రక్షన్ కూడా మళ్ళీ మొదలు పెడుతున్నా. 100% వాళ్ళకి నేను పూచేయండి పక్కాగా రెడీ చేసిస్తాను. 2016-17లో బ్రాండ్ అంబాసిడర్గా ఉండిన సుమా గారికి ఎటువంటి సంబంధమూ లేదండి. ఈ